మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. డైరెక్ట్ ఇచ్చి పడేద్దాం, వేరే ఉండాలి. వీడియో పెడితే గనగన మోగాల ఫోన్. తనకైతే సక్సెస్ఫుల్గా మబ్బులను చూసేసినాం అండ్ ఇప్పుడు డైరెక్ట్ అరకు స్కిప్. వీడిదాకా వచ్చి అరకు స్కిప్ కొట్టుదన్నా అంటే మీరు కొడతారు కావచ్చు, కానీ టైం మనకు టైం మేనేజ్ కాలేదు అండ్ వెళ్ళిపోతున్నాం. వీడియోస్ కూడా ఏమంత రాలేదు. వైజాగ్లో మూడు వీడియోలు అనుకున్నా కానీ ఒకటే వీడియో అయింది. అండ్ ఉన్నాం డియామాలి, డుడుమా, ఒరిస్సా. ఒరిస్సా మొత్తం కొడదాం ఒకసారి. నెక్స్ట్ సైడ్ ఒరిస్సా మొత్తం చేద్దాం, లేదు అని అంటే వేరే ఏటన్నా మరొక లాంగ్ వేద్దాం 10 రోజులు. ఈసారి పక్కా ప్లానింగ్ తోటి ఇప్పుడు బిస్కెట్ అయిందంతా. రోడ్డు చూసి ఎట్లున్నా, వేరే ఉన్నది రోడ్డు. మీదికి వెళ్ళి కింద దాకా ఇట్నే ఉన్నది రోడ్డు. ఓకే, అటు చేసి రోడ్డుకి అయితే వచ్చినాం. మీద చాలామంది ఉన్నారు వచ్చారు. ఇవాళ రోడ్డు అయితే చుమ్మరు ఉన్నది డైరెక్ట్, వేరే రోడ్డు. ఇట్లుండాలి ఘాట ఇది మొత్తం. కొండ దిగుతున్నాం ఇప్పుడు. వంజంగి ఊరు అక్కడ 2 కిలోమీటర్స్, మనం మీదకి ఎక్కాలన్నట్టు. ఇటు పోతే కొత్త వలస ఊరు అంట. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లెక్క ఉంటుంది, చిన్నగా అంటే కొండలకి లచ్చ నీళ్ళు పడతాయి ఇక్కడ. ఇది డేంజర్ టర్నింగ్, ఇది నిన్న 4 సార్లు తిరిగినాం దీన్ని. ఇక్కడ టీ దాదాను ఆగినాం, టీ తాగేసినాం. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఈ పాడేరు నుండి మా బరాబర్ మా ఇంటి కాడికి 600 కిలోమీటర్లు చూపిస్తుంది. నాన్ స్టాప్ కొట్టేద్దాం అనుకుంటున్నాం, మరి ఏమవుతుందో. ఏమి కాదు, బరాబర్ నాన్ స్టాప్ కొట్టుడే. ఎందుకు అంటే మధ్యలో ఆగేటందుకు టైం కూడా లేదు మనకు, ఎందుకంటే రేపటి వరకు ఇంటికాడ ఉండాలి. తమ్మునికి ఎల్లుండి కాలేజ్ ఉన్నదంట, కాలేజ్ పోవాలన్నా అని అన్నాడు. అండ్ నాకు కూడా చిన్న పని ఉంది, సో డైరెక్ట్ కొట్టేద్దాం అని అనుకుంటాను. మధ్యలో ఏమన్నా దాబా దగ్గర ఆగి మళ్ళీ లంచ్ అన్న డిన్నర్ అన్న వేసేసి, ఆల్రెడీ ఇప్పుడు 11 అవుతుంది టైము. అండ్ మధ్యలో ఏమన్నా దాబా కాడ ఆగేసి లంచ్ 2 వరకు ఇద్దాం కావచ్చు. లంచ్ ఇద్దాం, లంచ్కి ఇట్లా స్కిప్ కొట్టేది ఉంటే డైరెక్ట్ డిన్నర్ కాగి దాబా దగ్గర ఆగుతాం. అండ్ ఇప్పుడు మనం పోయే రూట్లో మనకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదే మహారాష్ట్ర సిరివంచ నుంచి తెలంగాణ చెన్నూరు. పొంగ పొంగ మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్తా, లేదు అంటే డైరెక్ట్ బార్డర్ల దగ్గర మాట్లాడుకుందాం మనం. ముచ్చట బస్సు మా గుద్దెటట్టేస్తానుగా. అందరూ అటు సైడ్ తవ్వునని మర్చిపోతారు, అందరూ ఇంట్లోనే వేస్తారు. ఊరి పేరు కొంతని అంట. అండ్ ఈడికెళ్ళి అరకు 35 ఏమో ఉంది, కాకపోతే అరకుకు పోవచ్చు కానీ చిల్లర చిల్లర అంటే తక్కువ టైంలో వ్లాగ్ చేసుకోవడం అంటే కష్టం. అరకుకు డెడికేటెడ్ ఒక 2-3 రోజులు ఉంటే మంచిగా ఉంటుంది, కానీ టైం లేదని చెప్పేసి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా అరకును లంబసింగి రూట్ కొట్టాలి ఒకసారి. లంబసింగి రూట్ ఇప్పుడు కొడతాం అనుకున్నాం కానీ సగం లంబసింగే అయింది. చూసిరుగా ఇంతకుముందు వీడియో ఎట్లున్నది, అది క్లౌడ్స్ కథ అంత వేరే లేదు. వంజంగి క్లౌడ్ హిల్ పాయింట్ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో లింక్ పెడతా, ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ఏంది అంటే డైరెక్ట్ మాది ఈ పాడేరు నుంచి అరకు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇవన్నీ రోడ్లే కవర్ అవుతాయి, అది లోపలేం కవర్ చేస్తలేము. ఆ రోడ్లు మొత్తం 600 కిలోమీటర్స్ స్ట్రెచ్, ఇది కొడుతున్నాం. ఈ ఇంటికి పోయేదాకా మా జర్నీ ఇది. మంచి వ్యూస్ వచ్చినప్పుడు నేను పవర్ బ్యాంక్ పెట్టడం మర్చిపోతాను. మళ్ళీ పవర్ బ్యాంక్ పెట్టినప్పుడు బిస్కెట్ అవుతాను, అందుకే ఇప్పుడు ఫిక్స్ అయింది. ఏంటి అంటే పవర్ బ్యాంక్ పెట్టుకునే ఉంచుతా అని చెప్పి ఫిక్స్ అయినా. కాకపోతే మా ఈ జర్నీకి 15 అవర్స్ చూపిస్తుంది ఇక్కడికి వెళ్ళి ఇంటి దాకా. తమ్ముని పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు, నా పవర్ బ్యాంక్లో 1 పాయింట్ ఉంది అంతే. అండ్ మా మొబైల్లలో కూడా ఛార్జింగ్ లేవు. సో క్యామ్ను మెల్లమెల్లగా కాపాడదామన్నట్టు అక్కడక్కడ తీసేస్తున్నా పవర్ బ్యాంక్, కానీ వ్యూస్ అన్నీ పోవట్టే. కానీ అరకు కొట్టలేదు అని నేను ఫీల్ అవుతలేను. ఎందుకు అని అంటే అడిగితే కాఫీ ప్లాంటేషన్ ఒకటి అండ్ మ్యూజియం ఉంటుంది ఒకటి, ఆ మ్యూజియము. నెక్స్ట్ కటికా వాటర్ఫాల్స్ అంటే అది బాగా దూరం ఉంటుంది, అది కొట్టం ఇట్లాగో. ఇది ఆడ చూసేది ఏంటంటే రోడ్డు మీద పోగా వ్యూ పాయింట్లు ఉంటాయి కదా, వ్యూ పాయింట్లకి వెళ్ళి చూస్తాం. అదే వ్యూస్ మనకి ఇట్లకెళ్ళి కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది కూడా అరకు సైడే కాబట్టి సేమ్ ఇటువైనా అరకే అటువైనా అరకే రెండు రూట్లు అరకుకే పోతాయి కాబట్టి ఇటు కొట్టినా అటు కొట్టినా అంతే. కాబట్టి అందుకే అరకు స్కిప్ కొడుతున్నాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా డెడికేటెడ్ వ్లాగ్ వస్తుంది, చూడండి చూడండి చూడండి. మాకైతే హైడీ ప్రోగ్రాములా చూసింది, ఇప్పుడు రియల్గా అయింది. ఆ కొండలు అవంతా ఎక్కుడు దిగుడు, ఆ కొండల తిరుగుడు, ఆ మేకలు, ఆ కథ మొత్తం ఈ వంజంగి దగ్గర.
సేమ్ అట్నే ఉన్నది కొండ కిరాకు సేమ్ హైడీలా చూసినట్టే ఉన్నది. హైడీ ఎవరెవరు చూసారు ఫస్ట్? చిన్నప్పుడు హైడీ చూసిరా ఎవరన్నా? చిన్నప్పుడు హైడీ చూస్తే కింద కొట్టేయండి. అంటే నేను చూడలే, ఇంటికాడ పిల్లలు చూస్తే అంటే చూసిన అంతే. నాతోటి వచ్చిన తమ్మునికి అయితే వీడియో కన్నా ఎక్కువ ఫోటోలు స్టేటస్ల మీద ఉన్నాయి. దొక్కు దొక్కుతాడు స్టేటస్లు. పువ్వులు ఎట్లున్నాయి? మొత్తం ఎల్లో కలర్ పువ్వులు. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నా కానీ ఇక్కడ ఆయన పక్కకు మళ్ళీ ఫోటోలు దిగితే ఇంకా మంచిగా వస్తుంది కానీ మనకు. I just realized I've built walls a mile high to protect my heart. ఓకే, ఇక్కడ ఆగినాం మేము. ఎందుకు ఆగినాం అంటే పక్కపంట రోడ్డు పక్క పట్టి మనం చాపరాయి వాటర్ ఫాల్స్ చూద్దామని పైన రోడ్డు పక్క పంటే చాపరాయి ఉంది. మనకు టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం మేము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దిగి తానాలు చేసుడు అంత అంగడిద్దాం కానీ. అండ్ మేము చూసిన వాటర్ ఫాల్లల్లో ఇది గింత అంత ఉన్నది. ఓకే, చాపరాయి వాటర్ ఫాల్స్ ఫేమస్ అన్నట్టు. ఇక్కడ చిన్నగా జారేది ఉంటుంది, పిల్లలందరూ జారుతారు. ఎందుకు మందు గురించి చెక్ చెప్తారా? మరి ఇప్పుడు మనం ముంగట ఇంత పెద్ద బ్యాగ్ ఉన్నది ఇలా పట్టకపోతే. ఓకే, యాక్చువల్గా మేము ఇటు అనుకొని ఇటు వచ్చినాం కానీ కాదు, మొత్తం పోలీసులు చెకింగ్ అవుతుంది. మందు గురించి అనుకుంటా, పోలీసులు అందరూ చెక్ చేస్తారు. ఇక్కడ వెనకాల పోలీసులు ఎందుకు ఉన్నారు అని అంటే, ఇప్పుడు మనం ఉన్న రూటు ఇది డైరెక్ట్ ఒరిస్సా కనెక్ట్ అవుతుంది. అండ్ అటు తెలంగాణ నుంచి కనెక్ట్ అయ్యే దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకు అంటే ఏపీలో ఓన్లీ గవర్నమెంట్ వైన్ షాపులే నడుస్తాయి, బయట ప్రైవేట్ వైన్ షాపులు నడివే. అందులో కూడా కిడ్నీలు కుదవేయటం అంటారు. అందుకే ఇటు ఏంది ఇటు వచ్చే వాళ్ళందరూ మందు బయటకు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక్క బీరుకు పెట్టే పైసలు మన ఊర్లో 2 బీర్లు వస్తాయి, తెలంగాణలో 2 బీర్లు వస్తాయి. ఇక్కడ ఒక బీరు, ఇక్కడ ఒక్క ఫుల్ పెట్టే పైసలతోటి తెలంగాణలో 3 ఫుల్లులు వస్తాయి. అందుకే మందు పట్టుకపోతారని చెప్పేసి కార్లు అన్నీ ఆపిస్తారు. అండ్ ఇప్పుడే మరికొద్ది క్షణాలలో మనం ఒరిస్సాలోకి ఎంటర్ కాబోతున్నాం. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఓకే, ఆంధ్రప్రదేశ్ దాటేసినాం. ఇది ల్యాండ్ ఆఫ్ నోవన్ అన్నట్టు. ఇది ఎవర్ ల్యాండ్ కాదు. అండ్ ఇప్పుడు మనం వెల్కమ్స్ టు ఒడిశా స్టేట్. వెల్కమ్ టు ఒడిశా. ఒడిశా ఒడిశా, ఇంతకుముందు ఒరిస్సా ఉండేది, ఇప్పుడు ఒడిశా చేసారు. మొత్తానికైతే ఒరిస్సాలో మన బండి టైర్ పెట్టేసినాం. జైపూర్ పోయినాక కాలు పెడదాం. జైపూర్ ఇంకెడికెళ్ళి 88 కిలోమీటర్స్ ఉంది. అంటే మాకు మేజర్ సిటీ అన్నట్టు, అంటే మేము పోయే రూట్లో మెయిన్ సిటీ లెక్క ఉన్నదన్నట్టు అది. దాని తర్వాత డైరెక్ట్ ఆడికెళ్ళి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో కూడా బండి టైర్ పెడదాం, తర్వాత కాలు పెడదాం. యాక్చువల్గా నేను పొద్దున్న నుంచి ఇంకేం తినలేదు, జైపూర్లో తిందాం. ఒడిశా ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాం. ఇది జులాపూర్ రిజర్వాయర్. ఇది మాతోటి ఒక 3 కిలోమీటర్ల నుంచి మా రోడ్డు పక్కపంటే ట్రావెల్ చేస్తుంది. అంటే మేమే దాని పక్కపంట పోతాం. లెఫ్ట్కు పోతే రాజా కేవ్ అండ్ బాల్దా కేవ్ అని 2 కేవ్స్ ఉన్నాయి, ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అక్కడ ప్రతి ఒక్క బండికి ముంగట నెంబర్ ప్లేట్ కనిపించకుండా రెడ్ కలర్ క్లాత్ మెరుపుల క్లాత్ కట్టి ఉంటుంది, ప్లస్ ఒక 2-3 పులదండలు డైరెక్ట్ నెంబర్ ప్లేట్ కనిపించకుండానే ఉంటారు. ఇంకా 2-3 కార్లకైతే డైరెక్ట్ నెంబర్ ప్లేట్కే క్లాత్ కట్టేసారు. ఇక్కడ ట్రెడిషన్ అనుకుంటా మేబీ, పూలదండలు రెడ్ కలర్ క్లాత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కిరాకు డెకరేషన్ చేస్తారు బండ్లను. బండ్లకే అనుకున్నా, తమ్ముళ్ళు సైకిళ్ళకు కూడా అట్నే రెడ్ క్లాత్ కట్టుకొని తిరుగుతారు. కారు చూడరు, ముంగట నెంబర్ కాడ మొత్తం కట్టేసి ఉన్నాయి. ఓకే, బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, జైపూర్ పోతున్నాం కదా, యాక్చువల్గా డుడుమా కవర్ చేద్దామని అనుకున్నాం కదా ఫస్ట్లోనే. 15 రావచ్చు 20 రావచ్చు ఉన్నది డుడుమా వాటర్ ఫాల్స్. అండ్ ఏమనుకుంటున్నాం అంటే కొట్టేద్దాం, మళ్ళీ మళ్ళీ ఒడిస్సాకి ఎప్పుడు వస్తామో ఇటు కొట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి 24 కిలోమీటర్స్ ఉన్నది డుడుమా. డుడుమా వేసినాక మళ్ళీ అటే పోడు మనం. ఇప్పుడే చిన్నగా ఘాట్ రోడ్ ఎంటర్ అయినాం. అదే ఇటు రాకుండా డైరెక్ట్ ఇంటికే రోడ్డు మీద కొట్టేద్దాం అనుకున్నా కానీ, మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా డుడ్డునక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఖచ్చితంగా పోదామని చెప్పి. అందుకే ఇక మాటిచ్చిన కాబట్టి మాటిచ్చిన సరిగానని చెప్పి వస్తాను. ఇప్పుడే డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన. ఇట్లున్నది వాటర్ ఫాల్స్, నాకు ఏం లేదు, తమ్ముడు దాంట్లో కొన్ని షాట్లు ఇద్దాం. కానీ ఒక డ్రోన్ ఉంటే ఎగరైతే కిరాకుండు దిగుతాను. ఇప్పుడే వాటర్ ఫాల్స్ దగ్గర దిగుతాను, అడిగి పోయినాక చూపిస్తా మీకోసం. ఇప్పటికి కొండ మీద అట్నడుచుకుంటా ముంగిడిపోతున్నా.
డ్రోన్ ఎగిరేస్తే వేరే ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఓకే గాయ్స్, డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకుపోతా అన్న కదా, ఇయో వెనకాల ఉంది చూడండి, వాటర్ లెక్క లేదు కదా, కానీ అది వాటర్ ఫాల్స్ అది, అది ఒకటి అండ్ ఇది రెండు. అండ్ నా వెనకాల ఈ చెట్లలో చిన్న వాటర్ కనిపిస్తున్నాయి, అది కూడా వాటర్ ఫాలే మొత్తం కింది దాకున్నది, కాకపోతే అది చెట్ల అడ్డం ఉండి అది కనిపించట్లేదు. అండ్ మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన, ఇప్పుడు కొన్ని షార్ట్స్ చూడండి వాటర్ ఫాల్స్. ప్యూర్ వైట్ కలర్ ఉన్నాయి వాటరు, ఇరాకున్నాయి. అండ్ ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతానా బైక్ మీద కలుస్తా. చూసారు కదా, ఇట్లకి వెళ్ళి కిందికి పోతే వాటర్ ఫాల్స్ అది. అండ్ ఇప్పుడు మళ్ళా హైవే కాడికి పోవాలి మనం, హైవే ఎక్కేసి హైవే కాడికి వెళ్ళి జైపూర్, జైపూర్ నుంచి జగ్దల్పూర్, జైపూర్, జైపూర్ నుంచి జగ్దల్పూర్. అప్పని చెప్తాను కదా బండ్లకు మొత్తం రెడ్ రిబ్బన్ కట్టున్నదని, ఈ అన్న మస్తు మంచోడు అనుకుంటా నెంబర్ ప్లేట్ కిందికి కట్టుకున్నాడు, అందరూ డైరెక్ట్ నెంబర్ ప్లేట్లకే కట్టిర్రు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నాకు మెయిన్ రోడ్డు 30 కిలోమీటర్స్ ఉంది, మెయిన్ రోడ్డుకి ఎక్కిన తర్వాత ఆడికి వెళ్ళి జైపూర్, ఒడిశా జైపూర్, రాజస్థాన్ జైపూర్ కాదు. అండ్ అక్కడికి వెళ్ళి జగ్దల్పూర్ పోవాలి. మహారాష్ట్రలో కూడా కొంచెం రూట్ టచ్ అవుతుంది, ఇది శిరువంచ మీదకి వెళ్ళి, శిరువంచ మీదకి వెళ్ళి డైరెక్ట్ చెన్నూరు, చెన్నూరు నుంచి ఇంటికి పోతాను. అండ్ ప్రస్తుతానికి అయితే మెయిన్ రోడ్డుకి పోయి ఏదైనా టిఫిన్ చేయాలి, పొద్దున్న నుంచి ఏమీ లేదు. టైం ఇప్పుడు డైరెక్ట్ 2:30 అవుతుంది టైం ఇప్పుడు. అండ్ ఘాట్లు అయితే మంచిగా ఉన్నాయి. సో ఇప్పుడు తీసిన వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్లలో చెప్తే బాగుంటుంది అనుకుంటా. అండ్ అట్నే ఇవన్నీ వీడియోస్ ఒకటే రోజులో ఇస్తాను, మినిమం 30 మినిట్స్ ఎంత అయ్యేటట్టు ఉన్నాయి వీడియోలు, 3 పార్ట్స్ పెట్టాలా లేకపోతే ఎట్లా పెడదామని చెప్పి ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇక్కడికే కడిగేస్తాను అయితే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ అయితే చూడండి, మర్చిపోకుండా నెక్స్ట్ పార్ట్ చూడండి. నెక్స్ట్ పార్ట్ చూడకపోతే మళ్ళీ జర్నీ మిస్ అవుతారు. అండ్ అసలు ఇదే ఏ పాటలతో నాకు డౌట్ ఉన్నది, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాపరాయి దగ్గర అక్కడక్కడ కొంచెం తీసుకుంటూ వచ్చినాము, అవన్నీ 10 మినిట్స్ కన్నా ఎక్కువ పెడితే మళ్ళీ ఎందుకని చెప్పేసి ఆగుతున్నా. సో మ్యాక్స్ ఒకటే దాంట్లో సెట్ చేసేందుకు ట్రై చేస్తా, మధ్యలో మాట్లాడే ఏమైనా కడిగేద్దాం, మంచి ఏమైనా చెప్పినవి ఉంటే ఉంచుదా లేదంటే నార్మల్గా అయితే కడిగేస్తా. అండ్ ఈ వీడియో మ్యాక్సిమం ఒక దాంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తా, లేకపోతే కుదిరితే 2 పార్ట్లు వేస్తా, ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్ అయితే చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ రైట్, బాయ్ బాయ్.